ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఈరోజు హరీష మన ఇంటికి వస్తాను అన్నది. అది కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల ఎక్కువ బిజీ అయిపోయిందన్నమాట. అసలు కలవట్లేదు, ఇంతకు ముందు బాగా కలిసే వాళ్ళం, ఇప్పుడు కలవట్లేదు. అండ్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి కదా, అవన్నిట్లో కూడా ఎక్కువ బిజీ అయిపోయాము. సో ఈరోజు హరీష వస్తాను అనేది, సో ఐ వాంట్ టు మేక్ హర్ ఫీల్ స్పెషల్ కాబట్టి దానికి ఇష్టమైనవన్నీ నేను ఈరోజు వండుదామని డిసైడ్ అయ్యాను. ఎక్కువ ఏం కాదు, కొంచెం సింపుల్గానే వండుతాను, బట్ కొంచెం దానిని మనసులో పెట్టుకొని వండుదామని డిసైడ్ అయ్యా. ఫస్ట్ మనం చేద్దాం మటన్ కర్రీ, తర్వాత అన్నం, తర్వాత ఆ బార్బిక్యూ నేషన్లో పొటాటోస్ ఉంటాయి కదా అవి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకేవేవో చేద్దాం అనుకుంటున్నాను. చాలా కిచెన్కి వెళ్దాం, ఒక గంట ఉంది హరీష రావడానికి. ఇప్పుడు అయింది 11:30, అది వస్తుంది 1:00కి. మన దగ్గర 1.5 అవర్ ఉంది. ధన అధన్ మనం ఈ వంటలు చేసేద్దాం. దానికి ప్రపంచంలో ఏంటనే ఇష్టం అంటే అది ఫుడ్, సినిమాలు, అక్క అన్ని ఈ 4 టాప్5లో వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా, చలో లెట్స్ గో అండ్ మేక్ యమ్మీ యమ్మీ లంచ్. ఓన్లీ హరీష కోసం కాదు, శ్రేష్ట కోసం కూడా, అంటే నీ కోసం కూడా. నువ్వు ఈ బ్లాగ్ నాకు చూస్తావని నాకు తెలుసు, అందుకే నీకు స్పెషల్గా చెప్తున్నాను. ఓకేనా, చలో మీ ఇద్దరి కోసం స్పెషల్గా. సో ప్రతిరోజు ఇదొక ఎక్స్ట్రా పని యాడ్ అయింది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న దీని మీద వీడియో పోస్ట్ కూడా చేస్తానండి. ఇది ఒక చిన్న గ్యాజెట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన వెజిటేబుల్స్లో ఉండే పెస్టిసైడ్స్, కలర్స్, ఆర్టిఫిషియల్వి ఏవేవి మనమైతే మన ఒంటికి మంచిది కాదో అవన్నీ రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది వెజిటేబుల్ క్లీనర్ అనొచ్చు సింపుల్ భాషలోని. అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి, ఒకసారి చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి. ఏ వెజిటేబుల్స్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక పెద్ద బాస్కెట్ తీసుకుని దాంట్లోనే ఇది పెట్టానమాట. దీనికి 3 వైర్లు వస్తాయి. సో నాన్ వెజ్కి వేరేగా, వెజ్కి వేరేగా అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాన్ వెజ్ చేస్తున్నప్పుడు కూడా గ్యారంటీగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవి అవి ఏటేటో వేసేస్తున్నారంట. నాకు ఎక్కువ భయం కూడా వేసేస్తుంది అప్పుడప్పుడు తలుచుకుంటే, దేవుడా ఎలారా బాబు నెక్స్ట్ జనరేషన్ ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది అంటే భయపడడం అనేది చాలా చాలా కామన్ అనమాట. ఎప్పుడైనా న్యూస్ చూసినా ఏం చూసినా ఆ భయం అయ్యడం అన్నది చాలా చాలా కామన్ ఈ రోజుల్లో. అది మమ్మీలు అయిన తర్వాత మరీ ఎక్కువ సెన్సిటివ్ అయిపోతాం కదా, అందుకోసం మరీ భయం వేస్తుంటుంది అనమాట. సో ఆల్రెడీ వెజిటేబుల్స్ క్లీనర్ దాంట్లో క్లీన్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు మంచినీళ్ళు వేసి కూడా క్లీన్ చేస్తున్నాను. నేను చాలామంది నాకు చెప్పారు కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ కూడా యాడ్ చేసి వెజిటేబుల్స్ అనేది వాష్ చేసుకుంటే అంట చాలా వరకు మీద యాడ్ చేసిన కలర్స్ ఇవన్నీ పోతాయంట. ఆఫ్టర్ 15 మినిట్స్ చూసారా ఆ ఫ్రాతీగా ఏదో వచ్చింది, అది మంచిది కాదంట. సో ఈ మటన్లో కూడా శుభ్రంగా మళ్ళీగా ఒక 3-4 సార్లు మంచి నీళ్ళు వేసుకుని క్లీన్ చేసుకుందాం. ఈలోపు నేను ఆ వాటరు ఫుల్ చేస్తాను అనమాట, అందుకే ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నాను. సో ప్లాన్లో కొంచెం చేంజ్ వచ్చింది. ఇందాక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా హరీష 1 మంత్ ముందు రాలేదు, 2 మంత్స్ ముందు వచ్చింది అనమాట. సో ఇన్ని డేస్ అయిపోయింది, ఇన్ని డేస్ అయిపోతే నేను చాలా చాలా మిస్ చేసేస్తానమాట. ఫస్ట్ మళ్ళీ అవన్నీ ఒక 1/2 అవర్ ముందు తీసుకుని తర్వాత వాటన్నిటిని పెట్టాను. దాని తర్వాత నేను ఫ్రిడ్జ్లో వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. అన్నిటికన్నా నాకు పెద్ద టెన్షన్ ఏంటి, నేను ఆ డిస్పెన్సర్ ఆన్ చేసినాడు అందులో నీళ్ళు ఎక్కడ రావా అన్నది నాకు ఎక్కువ పెద్ద టెన్షన్ అనమాట. సో ఎవ్రీడే రాత్రి కూడా నేను ఫిల్ చేసే పడుకుంటాను. సో మార్నింగ్ లేవగాన హ్యాపీగా ఆ డే మొత్తం అయిపోద్ది. అందులోని 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేయొచ్చు. ఈలోపు కుషాల్ టీ చాయ్ బిస్కెట్ తింటానన్నాడు, వాడి కోసం చాయ్ బిస్కెట్ చేస్తున్నాను. ఆల్రెడీ మా ఇద్దరిద్దరు ఇప్పుడు జాబులు చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ అన్నీ కొంచెం అందించేసి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. మా ఇంట్లో పార్లేజీ ఎక్కువ తింటారు. అండ్ ఈ రోజుకి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కర్రీ, తర్వాత కాకరకాయలు ఏవేప్పుడు, దాని తర్వాత బేబీ పొటాటోస్ ఫ్రై, తర్వాత గార్లు అండ్ ఇవన్నీ చేస్తున్నాను. నాకు తర్వాత గుర్తొచ్చింది చిన్నకి ఇంకా కార్తీక మాసం కంప్లీట్ అవ్వలేదు కదా, అది తిందు అన్న విషయం నాకు తర్వాత గుర్తొచ్చింది అనమాట. సో తెలుగు వాళ్ళకి కార్తీక మాసం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒరియా వాళ్ళకి కంప్లీట్ అయిపోయిందన్నమాట. నిన్న నాకు ఎవరో కామెంట్ చేశారండి, అదేంటి తెలుగు వాళ్ళకి అవ్వలేదు ఒరియా వాళ్ళకి అయింది, మరి మీరే ఎందుకు తింటున్నారు లాగా, అదేంటో నాకు అర్థమవుదు. వాళ్ళలాగా పాటించినా నాకు తప్పు అంటారు, తెలుగులాగా పాటించినా కూడా తప్పు అంటారు. ఈ ఎవరు మనసుకి ఎలా నస్తే అలా పాటిస్తారంటే, అంతకు మించి ఇంకేం లేదు, దీని గురించి వాదించడానికి కూడా అస్సలు ఏం లేదు. సో నేను ఆల్రెడీ అక్కడ కుక్కర్ ఉంది కదా, దాంట్లోనే పప్పు పెట్టాను, పొటాటోస్ పెట్టాను, ఇలా ఏంటేంటో చేస్తున్నాను అనమాట. దడి ఈరోజు రెసిపీస్ ఏం చూపించట్లేదు, బట్ స్టిల్ ఎంత నాకు ఎక్కువ హ్యాపీ అనిపించేస్తుంది అనమాట. లోపల నుంచి ఒక
కూతూహలం వచ్చేస్తుంది. మూడు రోజుల తర్వాత మా చెల్లిని చూస్తానని రోజంతా మాట్లాడుకుంటుంటాము. అయినా కూడా తెలీదు, ఎక్కడ లేని మాటలన్నీ వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. మీలో ఎంతమంది అలాంటి సిస్టర్స్ ఉన్నారు? మీరు ఎంత మాట్లాడుకున్నా కంప్లీట్ అవ్వవు. అండ్ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మీరేం మాట్లాడుకుంటున్నారో వినడం ఎంత ఇష్టం. మేమేం మాట్లాడుకుంటున్నామో వినడం అంటే చిన్నప్పటి నుంచి అందరికి ఇష్టం. మా మమ్మీ కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనేదాన్ని, ఏం మాట్లాడుతున్నారే మీరు, కుచ్చుకుచ్చుకుచ్చుకుచ్చుకుచ్చు అనుకుంటూ కొంచెం గట్టిగా అయినా మాట్లాడండి, లేదంటే నోరు ముసుకునైనా ఉండండి అన్నట్టు అనమాట. బట్ మేము అంత ఈజీగా ఎవరిమాట వినే రకాలైతే అస్సలు కాదు. సో పిన్నిలు అందరూ అనేవాళ్ళు, ఏం మాట్లాడతారే మీరు ఇంత మెల్లిమెల్లిగా, మరి రోజంతా మాట్లాడుతూ అంత మురిసిపోతుంటారు ఎందుకని. సో అదొక కామెడీ ట్రాక్ లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. పెద్దగా ఇంపార్టెంట్ మాటలు ఏముండవు, అన్నీ సొల్లే, బట్ స్టిల్ అలా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటట్టు అనమాట. తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ జస్ట్ నా మోర్టర్ అండ్ పెస్టల్ ఇంతర అంటారు నా అమల్ దస్తాలోని దంచుకుంటున్నాను. ఎంతైనా జింజర్ గార్లిక్ పేస్ట్ మార్కెట్ నుంచి తెచ్చింది ఏంటో, అది అసలు ఏంటో వెనిగర్ వెనిగర్ స్మెల్ వస్తూ ఉంటుంది నాకు. దాని స్మెల్ అసలు నచ్చదు. దంచితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది దంచి పెట్టుకోవట్లేదు కూడా ఈ రోజుల్లో, నేను ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న ముక్క దంచేస్తున్నాను అనమాట. తర్వాత మటన్ కర్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, అవ్వలేదు, జస్ట్ మటన్ వేసాను, ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేస్తాను, కుక్కర్ ఇలా పెట్టాను అనమాట. సో ఒక 15 మినిట్స్ నేను ఇలా ఉంచాను. దాని తర్వాత కుక్కర్లో నీళ్ళు వేసి విజిల్ పెట్టి మరో 20 మినిట్స్ ఉంచాను అనమాట. మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా కుక్ చేయడానికి. అండ్ ఈలోపు కాకరకాయలు అనేవి జస్ట్ బాయిల్ చేసేస్తున్నా. ఇలా బాయిల్ చేస్తే ఏంటి అంటే దాని చేదు ఏదైతే ఉంటుందో అది దిగిపోద్ది అనమాట, అంటే తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనం ఆ కాకరకాయలని పన్నం మీద వేసుకుని ఫ్రై చేసుకుని తిన్నా మనం తినగలుగుతాం. తర్వాత ఈ రాడిష్ ఉంది కదా, దీన్ని థిన్ థిన్ స్లైసెస్గా కట్ చేస్తున్నాను. చాలా పల్చగా నీట్గా సన్నంగా రౌండ్ రౌండ్గా కట్ చేసి దీన్ని జస్ట్ ఇన్స్టెంట్ అచార్లాగా చేసుకుంటామంట. ఇది నాకు చాలా చాలా నచ్చుతుంది. ఇంతకుముందు అస్సలు ఇవి ఉంటాయి కదా ఉసిరికాయలు, అవి ఊరబెట్టినప్పుడే మా మమ్మీ ఇవన్నీ కూడా ఊరబెట్టేది. సో అటొచ్చి ఇటొచ్చి తినేవాళ్ళం. అవి ఏంటి అంటే మనకి విటమిన్ సి బాగా ప్రొవైడ్ చేస్తాయన్నమాట ఈ ఉసిరికాయలు ఇవన్నీ. అండ్ ఈ టైంలో వింటర్ వస్తున్నప్పుడు మనకి ఎక్కువ జలుబులు అన్నీ అవుతాయి కదా, ఈ విటమిన్ సి ఏదైతే ఉందో అది మనకి జలుబు ఇవన్నీ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది. మనం పాతవి థింక్ చేస్తే వాళ్ళు చాలా లాజికల్గా అన్నీ పెట్టారన్నమాట, ఈ సీజన్లో ఇవి తినండి, ఈ సీజన్లో ఇవి తినండి, ఈ సీజన్లో ఈ పనులు చేయండి, ఈ సీజన్లో ఆ పనులు చేయండి. అవన్నీ మన కోసమే, మనకి క్లైమేట్కి తగ్గట్టుగా హెల్త్కి తగ్గట్టుగా. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా చాలా తెలివైన వాళ్ళు. మనం తెలివైన వాళ్ళు అనేసుకుంటున్నాం, మనం టెక్నాలజీ వైజ్ తెలివైన వాళ్ళం అని అనుకుంటున్నా కూడా వాళ్ళు చాలా లాజికల్ వైజ్గా చాలా తెలివైన వాళ్ళు అనిపిస్తుంది. ఈ మధ్య నాకు మళ్ళీ తగ్గ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట పాతవి కొంచెం చదవాలి అలాగా. నిన్న నేను లైబ్రరీకి కూడా వెళ్ళాను, అక్కడ ఒక 1/2 అవర్ కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఒక బుక్లో చూశాను అనమాట, ఈ సీజన్లో ఈ పనులు చేయాలి, ఆ సీజన్లో ఆ పనులు చేయాలి, ఈ టైంకి ఇదేంటి అదేంటి అవన్నీ. అండ్ మటన్లో కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించి నేను కొంచెం హై ఫ్లేమ్ పెట్టి కొంచెం ఇక్కున్నా. తర్వాత బేబీ పొటాటోస్ది స్కిన్ మొత్తం పీల్ చేసి నేను అసలు బార్బిక్యూ నేషన్ పొటాటోలా చేద్దాం అనుకున్నాను కదా, తర్వాత అన్నంకి అది బాగుండదు అనిపించింది, అందుకోసం ఇలా చేస్తాను అనమాట. జస్ట్ బేబీ పొటాటోస్ అన్నిటినీ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు కారం చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం ఆ బేబీ పొటాటో చుట్టూ ఒక కోట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. తర్వాత నేను వేస్తున్నాను గార్లు, నేను ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను, ఒక చేతితో గార్లు వేస్తున్నాను అనమాట. లుక్ సో వియర్డ్, ఒక చేతితో చాలామంది గార్లు వేయడం రాదంటారు, చిన్న కవర్ లాంటిది పట్టుకుని వేస్తారు. నేను మాత్రం ఇలా ఒక చేతి తీసేస్తాను జస్ట్, కానీ ఏంటంటే స్టాంప్స్ లాగా దాని మీద చేతి మార్కులు పడుతూ ఉంటాయి అనమాట. బాగానే కదా ఇంట్లో వాళ్ళు తినడానికి, తో సూపర్ కదా అవునా. తర్వాత ఇలాగా ఇంతకుముందు టిష్యూస్ వాడేదాన్ని, ఇప్పుడు ఆ టిష్యూస్ది తీసి పక్కన పడేసి ఇలా జల్లీళ్ళు వేసి పెట్టుకుంటున్నాను. ఇది చాలా చాలా బెటర్ అండ్ సస్టైనబుల్ అనమాట. ఆ టిష్యూస్ ఏంటి అంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆ టిష్యూ వాడకూడదు, కానీ మనం ఏం చేస్తాం కింద లేయర్ లాగా వేసి ఉంచుతాం. ఆ టిష్యూ పీర్చిన ఆయిల్ కన్నా టిష్యూ నుంచి గాడి పీర్చిన ఆయిల్ ఎక్కువ ఉంటుంది నాకు పర్సనల్ ఫీలింగ్. దాని తర్వాత ఇది నా స్పెషల్ లంచ్, అన్నం రాడిష్ ఆచార్ కాకరకాయ బేబీ పొటాటో గారి మటన్ అండ్ పప్పు, లైట్గా కొంచెం నెయ్యి వేసుకుని ఆ మామని తినవచ్చు అనమాట.
బాగా అనిపించిందా స్పెషల్ లంచ్ ఫర్ మై సిస్టర్? హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అండ్ నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నేను ఒక మంచి రెండు డ్రెస్సులు తీసుకున్నాను, అద్దిరిపోయి అనమాట. ఎప్పుడు షేర్ చేస్తాను ఎప్పుడు షేర్ చేస్తాను అని మీతో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్సులు మెయిన్లీ ఈ పెళ్లిళ్ళ సీజన్కి, లైక్ పెళ్లిళ్ళకి కాకపోయినా చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదా, పెళ్లి టైంలో బోల్డ్ ఫంక్షన్లు ఉంటాయి, ఎన్ని బట్టలు వేసుకున్నా సరిపోవు, ఎన్ని బట్టలు ఎన్ని నగలు ఉన్నా సరిపోవు. అలాంటి టైంలో ఈ మ్యాక్సీ కైండ్ ఆఫ్ డ్రెస్సులు చాలా బాగుంటాయి, ట్రెడిషనల్ మ్యాక్సీ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు. అండ్ చిన్న చిన్న పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, మాల్స్కి, వీటన్నిటికి సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి అండ్ సూపర్ స్టైలిష్ ఉన్నాయి అనమాట. నాకైతే భలే నచ్చేసాయి. నేను ఈ మధ్యన సూపర్ కంఫర్టబుల్ అయిపోతున్నాను ఈ మ్యాక్సీ డ్రెస్సుల్లోని. ఒక కొంచెం ఒక బెల్ట్ పెట్టేసుకుంటే ఎక్కువ మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఈరోజు షేర్ చేసుకుంటున్న వాటి అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇది కూడా గ్యారంటీగా నచ్చుతాయి. అండ్ ఫస్ట్ నేను తీసుకున్నాను దిస్ బ్యూటిఫుల్ పింక్ కలర్. ఇది నేను వేసుకున్నాను కూడా ఆల్రెడీ, ఎంత బాగా వచ్చిందో. నేను ఇక్కడ పక్కన క్లిప్ పిక్చర్ ఉంటే యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండి, చాలా ప్రిటీ కలర్ అనమాట. ఇది పింక్ కూడా కాదు, అని పీచ్ కలర్ అని చెప్పొచ్చు అనమాట. దిస్ బ్యూటిఫుల్ కలర్ మొత్తం ఇలాగా మిర్రర్ వర్క్ అయి ఉంది. లోపల చాలా మంచి క్వాలిటీ లైనింగ్ ఇచ్చారు. దానివల్ల ఏంటి అంటే మిర్రర్ వర్క్ ఉన్నా కూడా మనకి ఎక్కడ బాడీ మీద గుచ్చుకుంటున్నట్టు అనిపించదు అనమాట. సో ఇది కంపెనీవి బట్టలు అన్నవి చాలా చాలా బాగుంటున్నాయి, ఇండియా కంపెనీవి. అమెజాన్లోనే చాలా మంచి రేటింగ్ ఉంటుంది. అండ్ ఈ ఇండియా కంపెనీవి డ్రెస్సెస్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి అమెజాన్లోని. వీళ్ళది అది ఫేమస్ అనమాట, స్కర్ట్ శారీ లాంటిది. అంటే జస్ట్ టక్ చేసుకుంటే శారీ అయిపోతుంది, జస్ట్ ఇలా పళ్ళు వేసుకోవాలి కదా, ఆ శారీస్ వీళ్ళ ఫేమస్. నెక్స్ట్ టైం నేను ఎవరు పర్చేస్ చేసి నేను మీకు రివ్యూ చెప్తాను. అండ్ ఈ కంపెనీవి క్వాలిటీ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నేను రెండు టాపులు తీసుకున్నాను, మీకు గుర్తుండుంటే, లైక్ ఆ స్ట్రగ్ వాలా టాప్ ఒకటి, ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను, ఆ కఫ్తాన్ టాప్ ఒకటి, అది కూడా తీసుకున్నాను. అవి కూడా చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా కలర్ పోవడం ఇలాంటి ఏమీ జరగట్లేదు. ఇది కూడా ఇది ఇలా లుక్ ఉంటుంది అనమాట. సో ఈ దుపట్టా లాగా ఉంటుంది, మనం ఇంకా వేసుకోక్కర్లేదు వేరేగా. వెనకాల ఫ్లోయిగా ఉంటుంది, దీనికి బెల్ట్ కూడా ఉంది. సో మనకి నడుం దగ్గర గట్టి పట్టుకుంటుంది, బెల్ట్ని కట్టుకుంటే సూపర్ ఉందన్నమాట. సో డ్రెస్ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చింది, ఫుల్ లెంగ్త్ డ్రెస్కి లైనింగ్ వచ్చింది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఫుల్ లెంగ్త్ లైనింగ్కి మంచిగా ఘేర్తోని ఈ లైనింగ్ వచ్చింది, బ్యూటిఫుల్ లైనింగ్ అండి. అందుకోసం ఈ డ్రెస్ ఇంకా మంచి లుక్ అండి, చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. ఇది నా ఫస్ట్ డ్రెస్. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ డ్రెస్. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే, బట్ ఇది ఇలా ఉంటుంది అనమాట. లైక్ బాడీ, అప్పర్ బాడీ మొత్తం మనకి చిన్న డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి 3/4 కాదు, ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ వచ్చాయి. ఎవరికైనా ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఇష్టం ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇలాగ నెక్ చున్నీ ఉంటుంది, అది దీనికి స్టిచ్ చేసి ఉంటుంది అనమాట. సో జారిపోతుంది, పాడిపోతుంది, ఎగిరిపోతుంది, ఇలాంటి సమస్యలు ఉండవు. అండ్ ఫుల్ లెంత్ డ్రెస్ ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ది కూడా లైనింగ్ అనేది చాలా చాలా బాగుంది. సో నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో దాని తర్వాత మా పాప కోసం ఒక రెండు టాపులు తీసుకున్నాం. నేను తన సెలెక్ట్ చేసుకోమన్నాను, అది సెలెక్ట్ చేసుకుంది. ఈ మధ్య ఈ ఇలాంటి కలర్స్వి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎప్పటి నుంచి సింబా లైఫ్ స్టైల్లోని ఆ డ్రెస్సులు లాంచ్ చేసింది కదా, హూడీస్, దాని కూడా ఇలాంటివే లాంచ్ చేసింది. అప్పటి నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఎక్కువ మందికే చూస్తున్నాను ఇలాగ మల్టీ కలర్. తనకి ఇది నచ్చిందని ఇది తీసుకుందా అనమాట. ఇక్కడ నెక్ డీటెయిలింగ్ ఇలాగా ఫుల్ హ్యాండ్స్ అండ్ ఇంత టాప్ అనమాట, ఇంత. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ టాప్ అనమాట, ఇలా ఉంటుంది. ఇది కూడా షార్ట్ టాపే, జీన్స్ మీదకి విటి వేసుకోవడానికి. దీనిది ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఎక్స్ లాగా ఒకటి ఉందన్నమాట. సో ఫిట్టింగ్ చాలా బాగుంది, క్లాత్ వైస్ కూడా చాలా బాగుంది. దీనిది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీకు చేయాలి, ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్కి. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నారు, సో ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలిస్తానప్పటి వరకు టాటా, బాయ్. ఎల్లో క్లాసెస్ గురించి నేను మొన్న ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో చాలామంది అడిగారు ఇది ఓన్లీ ఫోన్లోనే అవుతుందా లేదా ల్యాప్టాప్లో, మన డెస్క్టాప్లో అలా వాటిల్లో కూడా అవుతుందా అనేసి. మీరు చూస్తే నేను కింద డెస్క్టాప్ది లింక్ కూడా ఇచ్చానండి, అంటే వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. మీరు ఫోన్లో పెట్టి టీవీకి కనెక్ట్ కూడా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్లీ ల్యాప్టాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఒక బ్యూటిఫుల్ డ్రా లాంటిది రన్ అవుతుంది అనమాట, లైక్ మనం ఐప్యాడ్ విన్ చేయొచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దాని తర్వాత ఒక క్లాస్ వినడం, అంతే మీరు ఎలిజిబుల్ అయిపోతారు ఐప్యాడ్ విన్ అవ్వడానికి. సో ట్రై చేయండి.